బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అందరి కంటెస్టెంట్ కూడా తెలుగుదలం ఉట్టిపడేలా అందరూ తయారయ్యి సాంప్రదాయబద్ధంగా అన్ని పనులు కూడా డెకరేషన్తో సహా పిండి వంటలతో సహా అందరూ కలిసి చేస్తూ వినాయక చవితి పూజని గ్రాండ్ గా చేసుకుంటూ వచ్చారు హౌస్ లో. అయితే పల్లవి ప్రశాంత్ సందీప్ ఇద్దరు కూడా మట్టి పిండితో వినాయకుని తయారు చేసుకుంటూ పూజలు చేస్తూ అలాగే కొంతమంది స్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో పూజలు అయిపోయిన అనంతరం కూడా ఇక శివాజీకి కాలమే పడి దండం పెడతారు ఇక పల్లవి ప్రశాంత్. నేను పోయిన సంవత్సరం మా ఇంట్లో ఇలాగే మా అమ్మ నాన్నకి పూజ అయిపోయిన చేసుకున్నాను, ఈరోజు నీకు చేశాను అన్న అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చారు పల్లవి ప్రశాంత్. ఇదేనేమో రైతు బిడ్డ అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సామెత ఉంది కదా, అలాగనమాట పల్లవి ప్రశాంత్ చేసిన పనిని చూస్తుంటే అలాగనిపిస్తుంది. అయితే శివాజీ కూడా మాట్లాడుతూ ఇదే రా రైతు బిడ్డ అంటే ఎంత ఎదిగినా సరే ఎక్కడ వంగాలో అక్కడ తెలిసిన వాడే రైతు బిడ్డ అంటూ ఒక ఎమోషనల్ డైలాగ్ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇది జరగబోతుంది.